హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో బ్లాంక్స్ నేర్చుకున్నాం, నిన్నటి వీడియోలో బ్లాంక్స్ నేర్చుకున్నాం. ఈరోజు దాని కింద క్వశ్చన్స్ ఉన్నాయి, అవి తర్వాత నేర్చుకుందాం నాన్న. దాని కింద చూడండి, ఊహించి రాయండి, ఊహించి జవాబు రాయాలంట. అంటే మీరు ఊహించి జవాబు రాయాలంటే మీ ఊహతో మాత్రమే రాయాలి, కానీ మీకు ఎక్కడ ఆన్సర్స్ ఉండవు. చూడండి, కాకి కావు కావుమని అరిచింది. కాకి మన పాఠంలో కాకి ఎలా అరిచింది, కావు కావుమని అరిచింది. అలాగే క్రింది పక్షులు జంతువులు ఎలా అరుస్తాయో తెలపండి. మీరు పక్షుల్ని జంతువుల్ని చూసే ఉంటారు, వాటి అరుపులు ఎలా ఉంటాయో మీకు తెలుసు, కానీ ఇక్కడ మనకి వాటి అరుపులు రాయమన్నాడు. ఫస్ట్ వన్ చూడండి, పిచ్చుక డాష్ అని అరుస్తుంది. పిచ్చుక ఎలా అరుస్తుంది, కిచకిచా అని అరుస్తుంది. ఎలా అరుస్తుంది, కిచకిచా అని అరుస్తుంది. నెక్స్ట్ బాతు డాష్ అని అరుస్తుంది. బాతును మీరు ఎప్పుడైనా చూస్తే ఎలా అరుస్తుందో మీకు తెలుస్తుందానా, బాత్ ఎలా అరుస్తుంది, క్వాక్ క్వాక్ అని అరుస్తుంది. ఎలా అరుస్తుంది, క్వాక్ క్వాక్ అని అరుస్తుంది. నెక్స్ట్ చూడండి, కుక్క డాష్ అని అరుస్తుంది. కుక్క ఎలా అరుస్తుంది, భౌ భౌ అని అరుస్తుంది. కుక్క మనందరికీ తెలిసిన జంతువే, అందరికీ కూడా ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట. కుక్క ఎలా అరుస్తుంది, భౌ భౌ అని అరుస్తుంది. నెక్స్ట్ చూడండి, కోడి కోడి డాష్ అని అరుస్తుంది. కోడి చాలామంది ఇళ్లలో ఉంటాయి, కోళ్ళు చాలామంది కోళ్ళని పెంచుకుంటూ ఉంటారు. చక్కగా కోళ్ళు గుడ్డు పెడితే దాన్ని ఆమ్లెట్ వేసుకుని తింటారు కదా, కోడి ఎలా అరుస్తుందో ఇక్కడ రాయమన్నాడు. కుక్కరోకో, కోడి ఎలా అరుస్తుంది, కుక్కరోకో అని అరుస్తుంది. నెక్స్ట్ చూడండి, ఆవు డాష్ అని అరుస్తుంది. మన అందరికీ కూడా చాలామందికి వ్యవసాయస్తులందరికీ కూడా ఆవులు ఉంటాయి కదా, ఆవులు పాలిస్తే మనం చక్కగా పొద్దున్నే పాలు తాగుతాం కదా, ఆ ఆవు ఎలా అరుస్తుంది, ఆవు ఎలా అరుస్తుంది, అంబా అని అరుస్తుంది. ఆవు ఎలా అరుస్తుంది, అంబా అని అరుస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, కప్ప డాష్ అని అరుస్తుంది. కప్పలు మీకు అందరికీ కనిపిస్తూనే ఉంటాయి, కప్పలు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ కప్పలు కప్పలు ఎలా అరుస్తాయి, బెక్ బెక్ మన అరుస్తాయి. ఎలా అరుస్తాయినన్నా, బెక్ బెక్ మన అరుస్తాయి. చూడండి, ఈరోజు ఈ జంతువులు పక్షులు వాటి అరుపులు ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకున్నాం కదా, వాటి అరుపులు ఎలా ఉంటాయో మనం వర్క్బుక్లో రాసుకుందాం. చూడండి, వర్క్బుక్లో కూడా సేమ్ ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి, పిచ్చుక బాతు కుక్క కోడి ఆవు కప్ప, ఇవి ఎలా అరుస్తాయో నేను టెక్స్ట్ బుక్లో రాసి చూపించాను కదా నాన్న, దాన్ని చూసి మీరు వర్క్బుక్లో ఫిల్ చేయాలి. వర్క్బుక్లో ఫిల్ చేసిన తర్వాత మీ నోట్బుక్లో చక్కగా క్వశ్చన్ ఎక్కించి, కాకి కావు కావుమని అరిచింది, అలాగే క్రింది పక్షులు జంతువులు ఎలా అరుస్తాయో తెలపండి అని క్వశ్చన్ ఎక్కించి, ఈ సిక్స్ బ్లాంక్స్ని నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా ఈ జంతువులు పక్షులు ఎలా అరుస్తాయో నేర్చుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.